దాని మీద మేము మాట్లాడాల్సి రావడం మళ్ళీ. అసలు ఇప్పుడున్న వాళ్ళ ఆతృతను రాజకీయంగా దివాళా కోరుతానని ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంత దివాళా తీసిన పరిస్థితిలో ఉంది. ప్రజలు లేరు, ప్రజలకు సంబంధించిన అంశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మేమేం చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. 14-19 మధ్య లేదు, అప్పుడు చేయలేదు, ఇక ముందు చేస్తామనడానికి ఏం చెప్పాలన్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే గతం మన ఏం చేసినామని అడుగుతారు కాబట్టి. ఈ పక్క ఈయనేమో చెప్పినవి మొత్తం చేసి చాలా ముందున్నారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఆయన్ను దెబ్బ కొట్టాలంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అదే ప్రయోగం, లేదా కాంగ్రెస్ నుంచి బయటికి రాగానే కాంగ్రెస్ను రెచ్చగొట్టి దాంతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసింది అక్రమ కేసులు పెట్టించడం. అది ఇదే ఆ రోజు కూడా అందరికి గుర్తుంటుంది. ఆ కేసుల్లో కూడా సిబిఐ అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ముందుగానే వస్తుంది, లేదా జరుగుతున్నగానే ఈ పత్రికల్లో వస్తుంది. ఏం జరగాలన్నా కూడా ఈనాడు జ్యోతి నుంచే పోతుంటాయి. ఈరోజు మళ్ళీ ఈ కేసు, వివేకానంద రెడ్డి గారి దురదృష్టకరమైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, దాన్ని కూడా దీనికే వాడుకుంటున్నారు. ఇది ఇంకా అన్యాయమైంది ఏంటంటే అందరూ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న వివేకానంద రెడ్డి గారు, ఆయన ఇంట్లో ఒత్తిడి వల్ల ఏ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్లోంచి బయటకు రాలేకపోయినా, తన తల్లి మీద పోటీ చేసిన, విజయమ్మ గారి మీద పోటీ చేసిన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంత సాదరంగా ఆహ్వానించడం, వివేకానంద రెడ్డి గారు పెద్ద దిక్కులాగా అన్నిటికీ తానే ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినంత వరకు ఎంపీ అవినాష్ రెడ్డితో అయితే పార్టీ నాయకులతో అయితే తాను కలిసి అడుగులేయడం కాకుండా సరైన అడ్వైజులు ఇస్తూ అన్ని రకాలుగా పక్కన నిలబడి నడుపుతున్న నాయకుడుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కుటుంబంలో ఒక పెద్ద దిక్కును పోయినగా, ఇంత బాధతో కూడిన దాని మీద వీళ్ళ వైపే తోసుకుంటూ నిందితులు ఇక్కడున్నారు లేదా హత్య వీళ్ళు చేశారని చూపడానికి ఒక డెలిబరేట్గా కుట్ర ఏదైతే చేస్తూ వచ్చారో దాంట్లో భాగంగా దాని పరాకాష్ఠగా ఇప్పుడు కేవలం సిబిఐ 3 అక్షరాలు ఆ పేరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, నేషనల్ ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి దాంట్లో వచ్చే ప్రతి అక్షరానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు చేసే విచారణలో కానీ దర్యాప్తుకు సంబంధించి కానీ, దర్యాప్తు ఏం జరగట్లేదులే, విట్నెస్లు అని చెప్పి వరుసపెట్టి వీళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు స్టేట్మెంట్లు తీసుకోవడం తప్ప దర్యాప్తు అసలు అనేది జరగట్లేదు. అక్కడ కూడా వాళ్ళే 161 అంటే పిలిచిన తర్వాత ఏం రాసుకోవాలో వాళ్ళు రాసుకుంటున్నారు, మేము చెప్పకుండా రాసుకున్నారు అనేది 8 మంది 10 మంది దాకా బయటకు వచ్చి డినై చేశారు, కొంతమంది కోర్టులో కూడా వేశారు. అలాంటి అన్యాయమైన పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ పేరుతో నడుస్తున్న ఒక డ్రామా, ఒక తతంగం, అది వీళ్ళందరూ కుమ్మక్కై చేస్తున్న దాని ఫలితంగా జరుగుతున్న దాంట్లో ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఒకటే క్వశ్చన్ ఇప్పుడు లేటెస్ట్ దీనికి సంబంధించి, సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ వేసేది దేనివల్ల అయితే ఈ టీం చేంజ్ అయిందో, రామ్ సింగ్ వాళ్ళు ఉన్న టీం, దానిలో ప్లీ ఏదైతే ఉందో, ఏ కారణాల వల్ల అయితే రామ్ సింగ్ అనే అధికారి ఏకపక్షంగా ఒంటెత్తుగా లేదా టార్గెటెడ్గా ఈ వ్యక్తులను తీసుకురావాలి, ఈ వ్యక్తుల మీద కేసు బుక్ చేయాలన్నట్టుగా తోసుకుంటూ పోతున్నాడు, మిగిలిన కోణాలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, వీటి వైపు ఎందుకు చూడరు అని ప్రశ్నించినా ఆ వైపు చూడకపోగా
ఇటువైపే ముందే డిసైడ్ చేసుకొని నిర్ణయించుకొని ఈవైపు ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వైపు అడుగులు వేసి వాళ్ళనే కేసులో పూర్తిగా బుక్ చేయాలనే ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ కనిపిస్తోంది అని ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో అన్యాయమే జరుగుతుంది కాబట్టి మార్చండి అని అడిగినప్పుడు టీమును మార్చారంటే ఏంటి అర్థం అందులో ఈ వాదనలో ఈ విజ్ఞప్తిలో కొంత ట్రూత్ ఉంది సత్యం ఉంది అట్లా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు భావించి టీమును మార్చింది దానికి కావాల్సిన రీజన్స్ ఉన్నాయి అటు కనపడుతోంది ఆ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ అటు పోవాలి పోవాల్సిన అవసరం ఉంది కదా అన్నా కూడా ఎవరు పలికే దిక్కులేరు అవి ఏంటివనే చెప్తాను ఇంతకుముందు కూడా చెప్పాం మరి ఆ మార్చినప్పుడు కొత్త టీం వచ్చినాక ఈ ఎన్ని రోజులు నెలలో 10 రోజులు వారం రోజులు ఎంత తెలియదు వారం 10-15 రోజులు అయింటుందేమో ఒక్కటంటే ఒక్కటన్నా కొత్త ఆధారం కానీ ఒక కొత్త సాక్ష్యం ఏదన్నా ఇచ్చేయడం కానీ లేదా ఒక సాక్షిని కొత్తగా విచారించి కొత్తది అనర్త్ చేయడం కానీ ఏమన్నా అయిందా కేవలం రామ్ సింగ్ అనే అధికారి తను చేయాలనుకున్న పనిని వీళ్ళు పూర్తి చేయడానికి వచ్చినట్టుంది 30వ తేదీలోగా కేసు క్లోజ్ చేయమన్నారు కాబట్టి 30వ తేదీలోగా వాళ్ళని తీసుకెళ్ళాలని ఒకటి ఒక కొత్తది ఏమి క్రియేట్ చేయలేదే భాస్కర్ రెడ్డిని అంతకుముందు నిందితుడు కానీ భాస్కర్ రెడ్డి నిన్న నిందితుడు ఎట్లయ్యాడు కేవలం నోటీస్ ఇచ్చి తీసుకురాగానే రిమాండ్ రిపోర్ట్లో అక్యూజ్డ్ అయిపోతాడు అంతకుముందు లేని అవినాష్ రెడ్డి కో అక్యూజ్డ్ అవుతాడు అంటే ఒక మాట ఒక పదం ఇది తీసి అది పెడితే పదం లేస్తే పతాక శీర్షికల్లో మీడియాలో తెస్తే అయిపోయి నిందితుడు కుట్రలో ఇతను పాల్గొన్నాడు అనే మాట వస్తే వాళ్ళ ఇంగ్లీష్లో టైప్ కొడితే ఏం కొడతారో ఏదైనా కొట్టచ్చు వాళ్ళు ఇదిగో ఈ ఆధారంతో మేము అంటున్నాం ఇదిగో కొత్తగా ఈ సాక్ష్యం మాకు దొరికిందని ఒకటైనా చూపించినారా ఇది ఎందుకు ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము మీడియా ద్వారా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఈ కేసు ఏ రకంగానూ ఇది నిలబడేది కాదు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి గారి మీద కానీ అంతకుముందు శివశంకర్ రెడ్డిని తీసుకొచ్చిన దీంట్లో తీసుకొచ్చింది కానీ ఎందుకు నిలబడదంటే లేదు ఆ వైపు అది ఆ కుటుంబం ఫుల్లీ కాన్ఫిడెంట్ వీఆర్ పొలిటికల్ ఆల్సో వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ పార్టీగా మరి ఎందుకు మేము వర్రీ అవుతున్నామంటే ఇది తేలేదు ట్రయల్లో వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అవినాష్ రెడ్డి గారు ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉన్నారు ఆయన చెప్తూనే ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు అందరు చెప్తున్నారు బాధ ఒకటే ఏంటంటే కుటుంబంలో వీళ్ళు చేశారనే ఆరోపణ వినడానికే అసహ్యంగా ఉంటుంది బాధ కలుగుతుంది ఇదేది మా మీద వచ్చి పడుతున్నారు ఇబ్బందిగా ఉంటుంది ఆ స్టేజ్ దాటిపోయింది ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా అరెస్టులు కూడా చేసి మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ రోజు నిలబడదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా అక్రమ కేసులు పెట్టి కొన్నాళ్ల పాటు తమ పవర్ యూజ్ చేసి ఎట్ట చేశారు ఇక్కడ ఏ స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఏది చేసినా కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు కానీ అల్టిమేట్గా న్యాయస్థానంలో అయితే నిలబడదు నిలబడే ఛాన్స్ ఎందుకు లేదంటున్నామంటే అసలు కేసు లేదు కాబట్టి మరి వర్రి ఎందుకంటే బాధ ఎందుకంటే ఈలోగా ఈ యెల్లో మీడియా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా ట్రయల్ జరిపేస్తున్నారు కన్విక్షన్ కూడా చేసినా చేసేటట్టున్నారు వాళ్ళకే అధికారం ఉంటే ఈరోజు కన్విక్షన్ కూడా చేసేటట్టున్నారు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వర్రీ ఎక్కువ ఉంది మాకు చంద్రబాబు నాయుడికి ఇది రెండు కొడితే తగ్గలవచ్చు కొంత ఎంతో కొంత మనసులు లేకుంటే తలలు కలుషితం చేయకుండా పోగలమని పొల్యూట్ చేయొచ్చు ఈ ప్రచారంతో ఎందుకంటే సిబిఐ చెప్తోంది కదా కొడితే ఈ ఎలక్షన్లో ఏమైనా కొంత పని చేస్తుందేమో అని లేదు అని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా కూడా ఇదే రిపీట్ చేయొచ్చు అసహ్యంగా అన్యాయంగా
ఏదో హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇవి పెట్టుకుంటూ పోయేది. అంటే ఈ స్థాయికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అవకాశాలు ఎట్లొచ్చినా సరే నోరు తెరిస్తే తిట్లు తప్ప వేరే రావట్లా. బహుశా ఈ స్టేట్లో ప్రతిపక్షాలు భాషను దుర్వినియోగం చేసినంతగా నోటికొచ్చినట్టు తిట్టినట్టుగా ఎక్కడ రాజకీయాల్లో ఉంటాయనైతే అనుకో. నోరు తెరిస్తే సైకో అంటారు, ఇంకొకటి అంటారు, వాళ్ళ ఇష్టం. ఒకడైతే కొడుకు ఎంపీకే పీకడం తప్ప రాదు, ఆయనకు వేరే ఏం మాట రాదు. ఎక్కడన్నా జనానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఉండే అసలు ఏమీ ఉండట్లా. సో ఈ కేసు కూడా అలాంటి దానికి వాడుకుంటున్నారు. కాబట్టి కేసు గురించి కూడా కొంత చెప్పుకోవాల్సి వస్తుంది, ఎప్పటికప్పుడు రిపీటెడ్గా మేమేదో ఊహాజనితమే ప్రశ్నించట్లా. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఇది మొదలైంది, ఇటువైపు శివశంకర్ రెడ్డి ద్వారా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో ఈవైపు చూపడం అనేది అందరికీ తెలిసిందే. అప్రూవర్గా దస్తగిరి మారినప్పటి నుంచి సింపుల్ క్వశ్చన్ ఒకటే, అప్రూవర్గా ఎవరినైనా ఎప్పుడు మారుస్తారు? కేసు డెడ్ ఎండ్కి వచ్చి ఇంకా ఏమి తేలదు, అసాధ్యం తేలే పరిస్థితి లేనప్పుడు దానికి సహకరించిన వాళ్ళు ఇంకోడో ఎవడన్నా దానికి విట్నెస్లు ఎవరన్నా ఉండి ఇస్తాను. ఏదైనా అవుతుంది ఎక్స్ట్రీమ్ కేసులో అయితే దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు డెడ్ ఎండ్కి వస్తే. అసలు ఇక్కడ రంగన్న అనే ఐ విట్నెస్ అక్కడ ఉన్నదే వీళ్ళు నలుగురు, ఆయన వివేకానంద రెడ్డి గారు లోపల బయట పడుకున్న రంగన్న అనే వాచ్మెన్. దీనికి ముందే రంగన్న అనే వాచ్మెన్ నేను ఈ నలుగురిని చూశాను పేర్లతో సహా చెప్తాడు, వీళ్ళు వెళ్తాడు కేకలు అరుపులు ఉంటాయి అవన్నీ వింటాడు చూస్తాడు బయటకు వస్తాడు, బయటకు వస్తారు చూశాను వీళ్ళు ఉన్నారు, ఎర్రగంగిరెడ్డి పంచ కట్టుకున్నాడు, పొట్టిగా ఎవడో ఉన్నాడు, దస్తగిరి ఎవడు ఉన్నాడు, ఇంకోరు ఎవరో పొట్టి సన్నగా ఉన్నాడని అంటాడు పేరు అది ఒకటి కదా, మిగిలినవన్నీ చెప్తాడు కదా. ఇంకా నీకు అప్రూవర్తో పని ఎందుకు? సిబిఐకి ఇంకా అప్రూవర్తో పని ఏమైంది, ఎందుకు వచ్చింది? వాళ్ళ ఐ విట్నెస్ అక్కడ చెప్తున్నప్పుడు ఐ అప్రూవర్ను చేసి